ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని అనుభూతి పొందాలండి. కాఫీ తాగేటప్పుడు ఏం చదవకండి, ఏం ఫోన్లు మాట్లాడకండి, కేవలం కాఫీయే తాగండి. భార్యను అక్కడ కూర్చోబెట్టుకుని తాగండి, ఆవిడ కాఫీ తాగాలి, మీరు తాగాలి. సాధారణ నాలుగు కబుర్లు చెప్పండి, వీలైతే ఒక కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు. ఎంత బాగుంటుంది సంసారం, ఆయన నాతోనే కాఫీ తాగుతారు. ఇప్పుడు మరి ఇంకొకటి తాగడం మనకేం పని? మనం ఇద్దరం అది దుబాయ్ ఎక్కడికి పెడుతూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అక్కడ ఏదో బోర్డు పెట్టారు రేట్లు, ఇడ్లీ ఉప్మా దోశ ఉంటాయి కదా, అవి రేట్లు పెట్టారు. అవన్నీ పెట్టాడు బాగానే ఉంది, ఏదో 30 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు రేట్లు ఎక్కువే కదా ఉంటాయి, అవి బాగానే ఉన్నాయి. కొంచెం తక్కువలో ఉన్నది ఏంటంటే కాఫీ 60 రూపాయలు ఉన్నదంట, అదే తక్కువ. మిగిలినవన్నీ 70, 80, 100 ఉన్నాయి. సరే మీ ఇద్దరం చూసి నేను అక్కడ కాఫీ తాగుదామని, ఇవి కొంచెం నాకంటే కొంచెం పొదుపు ఎక్కువ, అందుకే ఎందుకు 60 రూపాయలు పెట్టింది. చౌకైంది అది ఒక్కటే, ఏం చేయమంటావు, ఇక తగుదా కసేమో. సరే కానీ చెప్తే వినరగా అంది, సరే కానీ మనం వినరకమే అన్న. అందుకని దో కాఫీ దేవ్ అన్నాను. అక్కడికి వెళ్ళి మనం తెలుగు మాట్లాడతాం కదా, రెండు కాఫీలు అమ్మన్నా అంటే వాడు అన్నాడు, వాడు ఇలా చూడు తెలుగు రాదు, ఇదో సంత. సరే అక్కడి నుంచి ఏదో చెప్పాను మొత్తం మీద, దో దేవ్ అన్నాడు, వాడు దో దేశాడు, తాగేశాం. మధ్యలో నుండి టాప్ అప్ విత్ అని పెట్టాడండి, కాఫీకి మిగిలిన పదార్థాలకు మధ్యలో టాప్ అప్ విత్ అని పెట్టాడు. అది ఏమిటో మనకు అర్థం కాదా. కాగేశం కాఫీ తర్వాత 500 నోట్ ఇచ్చా, ఇస్తే 120 పోయిన ఎంత ఇవ్వాలని 380 ఇవ్వాలి. కానీ వాడు 200 తీసుకున్నాడు, తీసుకుని 300 ఇచ్చాడు. అదే 380 ఇవ్వాలి కదా, 300 ఇచ్చావన్నాను. అక్కడేముందని టాప్ అప్ విత్ అంటే అంటే ఏమిటన్నా, పైన ఏమి ఉన్నాయి కదా ఇడ్లీ సాంబార్ వడ, దాంతోనో దీంతోనో కలిపి తాగితే 60 అండి, విడిగా తాగితే 100 అన్నాడు. ఊరిని ఇల్లు బంగారంగా ఈ లెక్క మాకు తెలియద్దా, టాప్ అప్ విత్ అంటే అదిట. మరి ఈ భాష ఎక్కడ చూసాం మనం? అదేదో తెలుగులో ఆడవచ్చు కదా, పై వాటితో కలిపి తాగిన సో 60 లేని సో 100 తెలియకూడదండి, వాడు మోసపోవాలి కాబట్టి చేస్తారు. ఇంగ్లీష్ అంటే అంతే, దాంతోనో దీంతోనో తాగితే అనగా నేనన్నా, దాంతో దీంతో తాగడం కర్మ నాకేమిటే, మా ఆవిడతోనో తాగుతానన్న. పక్కన ఆవిడ ఉంది కాబట్టి, లేదా మన వ్యవహారాలు మనకుంటాయి అది వేరే విషయం, అది ఉన్నప్పుడు మర్యాద చూపించాలి కదా. దాంతో దీంతో నాకేమిటాయా, ఆవిడతోనే తాగుతాయి. వాడు నవ్వుతున్నాడు, పక్కన తెలుగు వాడు వాడికి చెప్పి అడిగిన ఇలా మాట్లాడుతున్నాడు రాని. ఇలాంటి మాయలండి, దాంతో దీంతో మనకేమిటండి, ఆ కాఫీ ఏదో భార్యతో తాగుతాం, ఎంత ఆనందం. సంసారాన్ని ఇలా ఖర్చు లేకుండా ఆనందంగా గడపచ్చు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.